సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ అలకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. సుమారు 225 కోట్ల రూపాయల వ్యయంతో కర్నూలు నంద్యాల జిల్లాలోని 77 చెరువులను కృష్ణా జలాలతో నింపే విధంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసింది. ఈ పథకంతో డోన్, పత్తికొండ, పాన్యం, ఆలూరు నియోజకవర్గాల్లో నేరుగా 10,500 ఎకరాలకు నీళ్లు అందించనున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం దర్శించుకున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేసిన సీఎం జగన్ ఈ ఉదయం స్వామివారిని మరొకసారి దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రం బ్రహ్మోత్సవాల తొలి రోజున ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చకులు తలకు పట్టువస్త్రంతో పరివట్టం కట్టగా సాంప్రదాయ పంచకట్టెలు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం జగన్ కు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందించారు పండితులు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న రెండో రోజు ఇవాళ చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామిని ఊరేగించనున్నారు. ఇక సాయంత్రం హంస వాహనంపై స్వామివారి దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాలలో తొలి రోజున మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పెద్ద శేష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. వైకుంఠంలో ఆదిశేషునిపై శయనించే శ్రీ మహావిష్ణువు బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆ వాహనంపై విహరించడం విశేషం. పెద్ద శేష వాహనంపై ఉన్న మలయప్ప స్వామిని వీక్షిస్తే పాపాలు తొలగిపోతాయని కోట్లాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిన్న నిర్వహించిన ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తిరుమల కళ్యాణ వేదిక దగ్గర ప్రదర్శనశాలలను ప్రారంభించారు. ఓటీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఫలపుష్ప, అటవీ, శిల్ప, ఆయుర్వేద, ఫోటో ప్రదర్శనశాల అందుబాటులోకి తీసుకురాగా ఆయా విభాగాల అధికారులను భూమన అభినందించారు. ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో అలిపిరి నడక మార్గంలో చారిత్రక ప్రదేశాలు, ఏడుమలి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి తదితర అంశాలను కళ్లకు కట్టే ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. నెల్లూరు జిల్లాలో పోలీసు విభాగానికి 3 బొలెరో వాహనాలను మంత్రి కాకన గోవర్ధన్ రెడ్డి అందజేశారు. జెమిని ఎయిడ్బుల్ ఐల్స్ అండ్ ఫోర్స్ ఇండియా సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వీటిని అందజేసింది. మరో 3 బొలెరో వాహనాలు ఇవ్వడానికి ఆ సంస్థ అంగీకారం తెలిపింది. కోరిన వెంటనే అభివృద్ధికి సహకరిస్తున్న జీఈఎఫ్ సంస్థకు మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీములతో ప్రజలకు అభయహస్తం అందిస్తుందని స్పష్టం చేశారు. ఆ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు సల్మాన్ ఖుర్షేద్ బీజేపీ బీఆర్ఎస్లను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఆ 2 పార్టీలకు బై బై చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, విజయ సంకల్ప సభ సక్సెస్తో నూతన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సంకల్పయాత్ర నిర్వహించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీ స్కీములను అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు ఇక మిగిలింది 99 రోజులే అని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణకు రావడంతో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలో ముసుగులు తొలగిపోయాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం వేర్వేరు కాదు, ఒకటే అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఖానాపూరిలో పాలిటిక్స్ హీటెక్కే రెబల్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్కు ఎమ్మెల్యే రేఖానాయక్ వార్నింగ్ ఇచ్చారు. 2,25,00,000 ఏసీడీపీ నిధులను ఆపి తనను అణగదొక్కడానికి జాన్సన్ నాయక్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిధులు విడుదల చేయకపోతే ఖానాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాను తాను ధర్నా చేస్తానని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు భగ్గుమనే పథకాల గ్యారంటీ కార్డ్స్తో సిడబ్ల్యూసీ సభ్యులు మోహన్ ప్రకాష్తో కలిసి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ప్రచార ర్యాలీ చేస్తుండగా ఘర్షణ జరిగింది. జిందాబాద్, జిందాబాద్ అంటూ పొన్నం ప్రభాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తోపులాట చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తాము ప్రవేశపెట్టిన 6 పథకాలను అమలు చేస్తామన్నారు సిడబ్ల్యూసీ సభ్యులు మదన్ మోహన్. నిజామాబాద్ జిల్లా ఆరుమూరలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా రాజీ పడకుండా అన్ని పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజన్ డైరీ కంపెనీ డైరెక్టర్ సేజల్ విమర్శలు గుప్పించారు. బెల్లంపల్లిలో శాంతి భద్రతల సమస్య అంటూ తనను అక్రమంగా బైండ్ ఓవర్ చేశారని వాపోయారు. అధికారులు పోలీసులపై ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి తాను తప్పు చేసినట్లు క్రియేట్ చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేకు తొత్తులుగా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ జ్యోతి బాపులే మోడల్ స్కూల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ అవ్వడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. వారిని హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. భోజనం చేశాక కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై అధికారులు ఆరా తీశారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారు.
ఏలూరు జిల్లా గొల్లగూడెం గ్రామంలో టీడీపీ నాయకుల దాడిలో తీవ్ర గాయాల పాలైన వైఎస్ఆర్సీపీ నేతలను ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పరామర్శించారు. గొల్లగూడెంలో టీడీపీ నాయకుల దాడిలో వైఎస్ఆర్సీపీ నేతలు ఘంటా వెంకట సుబ్రహ్మణ్యం, బొంతు రమేష్, ఏలప్రోలు ధర్మరాజు, కొత్తపల్లి గురువిష్ణు, కొత్తపల్లి హేమంత్ తీవ్రంగా గాయపడ్డారు. వారి తొలుత ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆంధ్ర హాస్పిటల్లో చేరారు. ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. హైదరాబాద్ పాతపస్తిలో దారుణం జరిగింది. కిడ్నాప్ చేసి 2 రోజులు చిత్రహింసలకు గురి చేయడంతో హోంగార్డు మృతి చెందాడు. ఐఎస్ఎస్ సదన్ భానునగర్కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ ఓ ప్రైవేట్ ఫైనాన్షియర్ వద్ద 100,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇటీవల కాలంలో అసలు వడ్డీ కలిపి అప్పు తెచ్చాడు, కానీ చక్రవడ్డీ ఇవ్వలేదని 2 రోజుల క్రితం నాంపల్లికి చెందినటువంటి ఓ ముఠా అతన్ని కిడ్నాప్ చేసినట్టు సమాచారం. ఓ భవనంలో ఉంచి 2 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. బాధితుడి తండ్రి 2 లక్షలు చెల్లించి కొడుకును విడిపించుకున్నాడు. పోలీసులకు చెబితే చంపేస్తామంటూ బెదిరించడంతో ఫిర్యాదు చేయలేకపోయారు. ఆ తర్వాత బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఫైనాన్షియర్ గూండాలు కొట్టిన దెబ్బలకు తాళలేక మరణించాడని మృతుడి కుటుంబం ఆరోపిస్తోంది. నేటి నుంచి కొత్త పార్లమెంటులో సమావేశాలు జరగనున్నాయి. 1:15 తొలిసారి సమావేశం కానుండగా రాజ్యసభ 2:15 పార్లమెంటు కొత్త భవనంలో ప్రారంభం కానుంది. మిగిలిన 4 రోజుల పాటు కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేక సమావేశాలకు వేదిక కానుంది. ఈ సమావేశాల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. మహిళా రిజర్వేషన్ డిమాండ్ను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు కేంద్ర మంత్రులు. మహిళా రిజర్వేషన్ డిమాండ్ను నెరవేర్చే ధైర్యం మోదీ ప్రభుత్వానికే ఉందని, మంత్రివర్గ ఆమోదంతో ఈ విషయం రుజువైందని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే లోక్సభ రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే మద్దతు ఇస్తామన్నారు. అయితే కేంద్రం పారదర్శకంగా ఉండాలని, బిల్లులో అన్ని అంశాలు చెప్పాలన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కోసం కొన్నేళ్లుగా పోరాడుతున్నామని చెప్పారు కవిత. కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు ఖుష్బూ సుందర్. మహిళా రిజర్వేషన్ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపటంపై ఆమె స్పందించారు. మహిళల అభ్యున్నతికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. నారీ శక్తి ముందుకు సాగుతుందని ట్వీట్ చేశారు. మహిళలు దేశానికి వెన్నుముక అని, వారిని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపటంపై కాంగ్రెస్ నేత జయరాం రమేష్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఈ డిమాండ్ చేస్తోందన్నారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అయితే పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో కేంద్రం బిల్లు పెట్టాలని కోరారు. తమిళనాడు ప్రభుత్వ అర్చక శిక్షణ పాఠశాలలో శిక్షణ పొందిన మహిళా అర్చకులను కలిశారు మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఇటీవల రంజిత, కృష్ణవేణి, రమ్యలు అర్చక శిక్షణ పొంది సర్టిఫికెట్లు పొందారు. వారిని ఉదయనిధి వారిని అభినందించారు. ఒక్కొక్కరికి స్మార్ట్ ఫోన్, 25,000 నగదు చొప్పున అందజేశారు. కృష్ణవేణి, రమ్య, రంజిత ముగ్గురిని మహిళా పూజారులుగా ధృవీకరించింది తమిళనాడు ప్రభుత్వం. వీరిని త్వరలో రాష్ట్రంలోని ఆలయాలు సహాయ అర్చకులుగా నియమించనున్నారు. తమిళనాడు చరిత్రలో తొలిసారి మహిళలు అర్చకత్వం కోర్సును పూర్తి చేశారు. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారత్లోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది. కర్ణాటకలోని హోయసల ఆలయాలను ఈ జాబితాలు చేర్చినట్టు యునెస్కో వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన బేలు, హలేబీట్, సోమనాథపుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతోన్న 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని శాంతికేతనకు ఈ గుర్తింపు లభించిన వరుసటి రోజే హోయసల ఆలయాలు ఈ జాబితాలు చేరడం విశేషం. హోయసలకు ఈ గౌరవం దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో హోయసలకు చోటు లభించడం భారత్కు ఎంతో గర్వకారణమన్నారు. సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపిన ఆదిత్య ఎల్1 శాస్త్రీయ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్ ప్రవర్తనను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఈ డేటా ఉపయోగపడనుంది. అర్ధరాత్రి 2 గంటలకు ఆదిత్య ఎల్1 భూ ప్రదక్షిణ దశ ముగించుకుని సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఆదిత్య ఎల్1 భూమి నుంచి 15,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ దిశగా దూసుకువెళ్తోంది. ఇందుకు 4 నెలల సమయం పడుతుంది. ఆదిత్య ఎల్1 శాటిలైట్లో మొత్తం 7 పేలోడ్స్ అమర్చారు. ఇవి సూర్యుడి పొరలైన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్తో పాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేయనున్నాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులతో పాటు అక్కడి వాతావరణం గురించి తెలుసుకోనున్నాయి.
వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలు భాగంగా ఆస్ట్రేలియా సిరీస్ కు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరగనుండగా తొలి రెండు మ్యాచ్లకు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్పిన్నర్ కులదీప్ యాదవ్లకు విశ్రాంతినిచ్చింది. ఈ రెండు మ్యాచ్లకు కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా నియమించింది. మూడో వన్డేకు ప్రపంచ కప్ కు ఎంపికైన అందరినీ జట్టులో చోటు కల్పించింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు అనూహ్యంగా జట్టులో స్థానం దక్కింది. బిచ్చగాడి హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె మీరా చెన్నై అలవారుపేటలోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డిప్రెషన్తో రెండు నెలలుగా చికిత్స తీసుకుంటున్న మీరా ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.